ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని చేసిన విమర్శల వ్యవహారంలో హైకోర్టు ఇవాళ కీలక తీర్పిచ్చింది. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడకుండా కొడాలి నానిపై ఎస్సీసీ నిమ్మగడ్డ విధించిన ఆంక్షలపై విచారణ జరిపిన హైకోర్టు మీడియాతో మాట్లాడేందుకు ఆయనను అనుమతించింది. ఎస్సీసీ నిమ్మగడ్డ తను మీడియాతో మాట్లాడకుండా విధించిన ఆంక్షలపై మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఓ దశలో మంత్రి కొడాలి వ్యాఖ్యల వీడియోను సైతం పరిశీలించిన హైకోర్టు ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో కోర్టు సహాయకుడిని సైతం నియమించింది. చివరికి నిమ్మగడ్డతో పాటు కొడాలి తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇందులో మంత్రి కొడాలి నానికి మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇస్తూనే నిమ్మగడ్డపై మాత్రం వ్యాఖ్యలు చేయకుండా ఆంక్షలు విధించింది. ఇప్పటికే మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనూ హైకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. ఇప్పుడు మంత్రి కొడాలి నాని కేసులోనూ హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.